ఓకే గాయస్, ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ చేయబోతున్నా. అరే విన్ అయిన వాళ్ళకి, ఛాలెంజ్ విన్ అయిన వాళ్ళకి నా నుంచి ఒక మంచి డైరీ మిల్క్ చాక్లెట్ వస్తుందిరా. ఓకే, డైరీ మిల్క్, క్యాడ్బెరీలు గీడ్బెరీలు ఉండవు ఇలా, ఓన్లీ డైరీ మిల్క్. నాకు ఏది ఫేవరెట్ అనిపిస్తే అదే ఇస్తా. సో వీళ్ళందరికీ నేను ఒక కోర్ ప్లాంక్, ఇప్పుడు ప్లాంక్ ఛాలెంజ్, ఫ్రంట్ ప్లాంక్ ఛాలెంజ్ పెడుతున్నా. ఎవరు ఎక్కువ సేపు చేస్తారో చూస్తా, మీరు కూడా వీడియోలో అబ్జర్వ్ చేయండి. వీళ్ళను డైరీ మిల్క్ చాక్లెట్ ఈవినింగ్ ఇస్తా ఈరోజు, ఇయా సరేనా, ఈవినింగ్ ఇస్తా. ఓకే, ఫస్ట్ చెప్తున్నా, మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎవరైతే ఈ ప్లాంక్ విన్ అవుతారో, ఎక్కువ సేపు చేస్తారో వాళ్ళకి డైరీ మిల్క్ చాక్లెట్. చూస్తారా మీరు ఎట్లా చేస్తారో చూస్తా. మీకు చేయడం వల్ల రెండు యూజెస్, ఒకటి గెలిస్తే డైరీ మిల్క్ చాక్లెట్ వస్తుంది, చివరి వరకు చేసిరనుకో మీ పవర్ ఎంత అనేది మీరు తెలుసుకుంటారు. మీ ఇండియా, మీకున్న ఇండియన్ ఆర్మీ డెడికేషన్ ఎంత ఉందనేది తెలుస్తుంది నాకు. ఇంత హార్డ్ వర్క్ చేయగలుగుతారా, వీళ్ళు ఇంత అది చేయగలుగుతారా అనేది నాకు కూడా ఒకటి తెలుస్తుంది కదా. అంటే గెలవడం కోసం మీరు ఎంత కష్టపడతారో మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈరోజు నేను టెస్ట్ చేయబోతున్నా. ఈ ఛాలెంజ్ ద్వారా మిమ్మల్ని టెస్ట్ చేయబోతున్నా. ఓకే ఓకే, పోటీలో చూద్దామా, సిద్ధమా? ఓకే సరే, పర్ఫెక్ట్ ఉండాలి. ప్లాంక్ అంటే ప్లాంక్, మళ్ళీ చేస్తే వాడు డిస్క్వాలిఫై అయినారు. అటువంటప్పుడు వాడికి గోల్కు సాధించలేనట్టు అర్థమైందా, గోల్ ని సాధించలేనట్టు. దగ్గర కొద్దిగా మామూలుగా కడలో ఇద్దరు కనిపారు. ఓకేనా, మీరు మధ్యలోనే అదైపోయారనుకో, బిస్కెట్ అయిపోయారనుకో, ఇండియన్ ఆర్మీ అంటే మీకు ఇష్టం లేనట్టు. ఓకే, ఇండియన్ ఆర్మీ అంటే మీకు ఇష్టం లేనట్టు. ఓకేనా, ఓకే చలో పొజిషన్. మీ ఫోన్ ఇలా పొజిషన్. ఓకే, ఎందుకు అవుతుంది ఇప్పుడు? ఓకే చలో ఎంతసేపు ఉంటారో చూస్తా. కిందికి మీదికి, మీదికి కిందికి ఆడద్దు, బాడీ కదలద్దు బాబు. సార్ అందరిని చూపించుకుంటారు ఇట్లా. ఎవరన్నా కిందికి అన్నారంటే వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టు అర్థం, డిస్క్వాలిఫై అయినట్టు అర్థం. ఫస్ట్ చెప్తున్నా, మీరు ఛాలెంజ్ విన్ అవ్వాలి అంటే 8 గంటలకు స్టార్ట్ అయింది టైం, 8 అవుతుంది స్టార్ట్. సూపర్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఇంకా. ఇప్పుడు బ్లాక్ కలర్ షర్ట్ పోయిందన్న మామా, డిస్క్వాలిఫై బాబు. పక్కన జరిగిందా, ఉండదు నువ్వు అక్కడ వెళ్ళిపో. బ్లూ షర్ట్ కూడా లాగా, బ్లూ షర్ట్ అన్న కిందికి వంగి ఆనిండు. ఈడ ఈడ డిస్క్వాలిఫై, ఇంత తొందరగా డిస్క్వాలిఫై అయితే రారా. మంచి బెటర్ రే శ్రీకాంత్, మంచి బెటర్. ఇంత తొందరగా డిస్క్వాలిఫై అవుతారా, మీకు డెడికేషన్ ఉందంటావా? కనీసం మీ ఫిట్నెస్ కోసమన్నా ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. శ్రీకాంత్ అన్న పోయింది. ఓకే, డిస్క్వాలిఫై అయిన వాళ్ళు పక్కకు జరగాలి. పక్కకు అసలు వీళ్ళ దాంట్లో వంకి రారు. అసలు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు పక్క, సరే ఇంత ఓపిక లేకపోతే ఎట్లారా, ఇంత ఓపిక లేకపోతే ఎట్లా. కష్టపడతారు, కదులుతారు, అది ఇది అవుతారు అనుకున్నాను నేను. ట్రైన్ అవుతారు అనుకున్నాను. శ్రీకాంత్ కొద్దిగా బైక్ లేపు, పవర్ పడదు. ఆరెంజ్ కలర్ షర్ట్, రెడ్ కలర్ షర్ట్ పోయింది. రెడ్ కలర్ షర్ట్ అన్న ఆడా. శ్రీకాంత్ అన్న, రవి ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, నరేష్, రాఘవేందర్, నువ్వు తెలుపు. తర్వాత నెక్స్ట్ పవన్ ఉన్నాడు, శివ ఉన్నాడు, అంజీ ఉన్నాడు, చరణ ఉన్నాడు, శ్రీకాంత్ ఉన్నాడు. తప్పు పొజిషన్, ఇప్పుడు తప్పు ఛాలెంజ్ ఒకసారి చూపి అందరి. శ్రీకాంత్ ఉన్నాడు ఇక్కడ, శ్రీకాంత్. తర్వాత నెక్స్ట్ చరణ్, తర్వాత నెక్స్ట్ సంజయ్, తర్వాత శివ, పవన్,
నరేష్, గణేష్, రవి, గుండుబాబు చూస్తా ఇంకెంతసేపు. ప్రజెంట్ అయితే 3 నిమిషాలు చేసిరు కోరు. 5 5 అరే ఫస్ట్ ఇప్పుడు పోయింది ఇతల పోయింది. లాస్ట్ వరకు ఎట్లా చేస్తారో చూస్తా. రవి గారు గుర్తు నాలుగు నిమిషాలు ఫ్రంట్ ప్లాంక్ నాలుగు నిమిషాలు అవుతుంది. గుండుబాబు అయితే బాగానే స్టాండర్డ్ ఉన్నాడు, శ్రీశాంత్ ఉన్నాడు, తర్వాత అంది మంచిగా కరెక్ట్. చూస్తే వరి చేస్తారు. పర్ఫెక్ట్ పెట్టండి హ్యాండ్స్. పర్ఫెక్ట్ పెట్టరా చరణ్, మంచి పెట్టు, మంచి పెట్టు, ఉంటుందా పవనా సీనా పవన్ అంటే అబ్బాయి ఏమన్నా ముగ్గురు పోయిండు అందిగాడు పోయిండు డాబా ఇక్కడరా లాస్ట్ 7 7 మెంబర్స్ శ్రీకాంత్ వాళ్ళ గ్యాంగ్ అంట శుభ వచ్చేస్తు శ్రీకాంత్ నరేష్ గారు ఉన్నారు. సరే ఇట్లా పొజిషన్ చూపిరా చరణ్, పోతున్నావా ఉంటున్నావా? ఉంటాడంట చరణ్. సో గాయస్ చూస్తున్నారు కదా ఎవరు గణేష్ గారు చివరి వరకు పోరాటం చేసి వెళ్తాండ్రా. 5 నిమిషాలు చేసుకోవాలి శుభాష్. అట్లుండాలి అట్లుండాలి, లాస్ట్ వరకు ఉండాలి. 1 మినిట్లోనే పక్కన జరిగింది, 1 నిమిషం. ఏం లాభం? వాళ్ళు అవి ఎంత చెప్పిన వరకు చూసినావా? కోర్ పొజిషన్ వేరే అయినా కానీ ఎంటికి ముందలకి ముందలకి ఎంటికి అయ్యావు. ఎట్లా చేస్తారు వాళ్ళు? మంచిగా పెట్టాలి. శ్రీకాంత్, చరణ్, శివ, పవన్, నరేష్, గుండుబాబు మొత్తం. మరి ఏం చేస్తారో చూడాలి, ఎవరు గెలుస్తారో చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గాయస్, లాస్ట్ వరకు చూడండి. శ్రీకాంత్ గారు పోయేటట్టున్నాడు, ఉంటాడా ఉంటాడా తెలియదు. శ్రీకాంత్ గారు పోయిండు, 6 నిమిషాలు చేసిండు శ్రీకాంత్ గారు, 6 నిమిషాలు చేసిండు. గుడ్ రా సభా నువ్వు డిస్కాలిఫై, గ్యాంగ్లోకి వెళ్ళిపో. 4 5 మంది ఉన్నారు మొత్తం. గుండుబాబు, గుండుబాబు, చరణ్, శివ, గోల్డ్ గోల్డ్ పవన్, నరేష్. నరేష్ అయితే వీర ప్రయత్నం చేస్తుంది, చూడండి వారు ఎంత చేస్తున్నాడు. మరి ప్రయత్నం చూడండి. మొత్తానికి చరణ్ కూడా మంచిగా చేస్తున్నాడు. ఉందిరా ఏంటి బాధ గెలిపిస్తారు అనేది? అరే 7 నిమిషాలు అయితే అయిపోయిందిరా. 7 నిమిషాలు అయింది. వీడియో ఎంత అయింది? 9 9 9 నిమిషాలు అయింది. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? రామ్దేవ్ బాబు ఆసనాలు వేస్తున్నారు అండి. మీటీమా గుడుబాబు మంచి ఇప్పుడు వర్షం అట్లా చేయండి. డౌన్ చేయాలా? డౌన్ చేయి, డౌన్ చేయాలి. మీరు అట్లా చేస్తే చేస్తాం, డౌన్ చేయాలి అమ్మా. ఏయ్ డౌన్ చేయి, చెప్పగలరు
నిమిషాలు అయిపోయిందిరా, 8 మినిట్స్ అయిపోయింది. ఏ లేబో, 8 మినిట్స్ అయిపోయింది. కోరు ఫ్రంట్ ప్లాంక్ 8 మినిట్స్ చేసారు. ఛాలెంజ్ చూడండి. బాడీ లెప్తలే కొట్టాలి. చేతులకి వేసుకొని ఇంకేమా అది పోయిరు. ఒకరు నలుగురు ఇప్పుడు అన్న ఆగాడ అమ్మా పోయి అక్కడ సపోర్టింగ్. అన్న వస్తలేడు అట్లా, గుండెని వస్తలేడు. తొమ్మిది నిమిషాలు అయిపోయింది. ఎవరు చేస్తారో చూస్తా, ఎంతసేపు చేస్తారో చూడాలి. ట్రాక్ కొట్టాలి. 10 నిమిషాలు కంప్లీట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ప్లాంక్స్ ఇప్పటి వరకు 10 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. 10 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా చేసిరా మీరు 10 నిమిషాలు? మీరు కరెక్ట్ చేస్తే 10 నిమిషాలు చేయరులే, కానీ ఇంటికి ముందరికి ఎంజాయ్ చేస్తుంటా. ఓకే, ఈ ఛాలెంజ్ కాబట్టి ఓకే కంటిన్యూ కానీ ఎట్లా అవ్వలేక. మనకు చాలా ఇంపార్టెంట్గా ఫిట్నెస్ ఇంపార్టెంట్గా. ఇప్పటి వరకు ముందు బాబు, చరణ్, శివ, నరేష్ వీళ్ళు నలుగురు చేసిన టైమింగ్ 10 నిమిషాలు చేసారు ఫ్రంట్ ప్లాంక్ని. ఇంకెంతసేపు కొనసాగిస్తారో మనం చూడాలి. ఇంట్రెస్టింగ్గా చూడండి. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ఎవరు గెలుపొందుతారో ఒకసారి చూడాలి మనము. యా బాబాయ్, నువ్వు గెలు తెలుసా నరేష్? డైరీ మిల్క్ చాక్లెట్ తినేదామనే శివ గెలుస్తాను. శివ శివ అయిపోయింది 11 నిమిషాలు. ఓ మై గాడ్, 11 నిమిషాలు అయింది. 11 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. 11 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. చూద్దాం దగ్గరికి వెళ్ళి అందరినీ చూపి, ఒకరొకరిని చూపి చూపి. శివ ప్రయోగాలు, అస్త్ర ప్రయోగాలు చూడవచ్చు మనం ఎంతగానో చేస్తున్నాడు. మామూలు ప్రయోగాలు చేస్తలేడు. 11 నిమిషాలు చేసిండు. 11 నిమిషాలు అయిపోయింది. ఫ్రంట్ ప్లాంక్స్ ఛాలెంజ్ ఎవరు ఎక్కువ చేస్తారంటే మాక్సిమం ఇవ్వ. ఇంతమంది డిస్క్వాలిఫై అయిపోయారు మొత్తం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అది ఎంత దాక్కుంటుంది. 13, 14 మంది పోయారు. ఇంకో ఫ్రంట్ సైడ్ ప్లాంక్ చేస్తున్నామండి. ఇంకో 4 ఉన్నారు. ఆ తుమ్మిడి గారు ఎటువంటి రా తుమ్మిడి గారు చెప్పి గుడ్డు బాబా అయితే మస్తు ప్రయోగాలు చేస్తున్నాడు. ఆసనాలు రామ్దేవ్ బాబా ఆసనము, ఆసనాలు ఈ ఆసనాలు అన్ని వేస్తున్నావు బాగానే. కానీ పోయామ్మ 12 నిమిషాలు అయిపోయాయి. 15 ఏమో మరి, ఏం చేస్తున్నారు రా, నెత్తితో చేస్తున్నారు ఇంద్ర ఆసనాలు. పోయింది గుండె పోయింది పోయిందా లాస్ట్ 12 నిమిషాలు చేసినారా గుండాబాయ్? చెప్పండి మంచిగా చేసిన ఏం కాదు అట్లా ఏ అట్లా ఉండాలి డెడికేషన్. వీళ్ళు ముగ్గురే ఉన్నారు ఇక, నరేష్ వర్సెస్ శివ, శివ వర్సెస్ చరణ్. వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఎట్లా చేస్తారో చూద్దాం. ఏంద్రా ఏడుస్తున్నావు మంచి బేటా? అయ్ మంచి బేటా, ఇప్పుడు టఫ్ కాంపిటీషన్. నరేష్ వర్సెస్ శివ, శివ వర్సెస్ చరణ్. వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు. మరి మొదటి స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు చూడాలి. ఫ్యాకల్టీ వాళ్ళు ఇద్దరంట, అదర్ బ్యాచ్ అదర్
అదర్ బ్యాచ్ ఒక పర్సన్ ఉన్నాడు, నువ్వు గెలవాలరా ఫ్యాకల్టీ వాళ్ళు గెలిచి చెప్పిపోతా. లాక్డౌన్ నరేష్ గారు ఉన్నాడు కదా, ఏందా సైడ్ ప్లాన్స్ ఫ్రంట్ ప్లాన్స్ మంచిగా 13 నిమిషాలు కంప్లీట్ అయిందిరా, 13 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది, 13 నిమిషాలు కంప్లీట్ అయింది. చూస్తున్నారా ఏ తలది ఏటు కిందకేటు అట్టే కిందకేటండ్రా మంచిగా వేయండి పర్ఫెక్ట్ ఇవ్వాలి. 14 నిమిషాలు కంప్లీట్ అయింది, 14 నిమిషాలు చెట్టు లెక్క గలవా వనర హరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కిన కొఠారికు మనకి గురు దయ్యగలవా. ఏంద్రా నీ బాధ అరే గెలుతామనే, ఏంద్రా ఇట్లా కాదురా ఫ్రంట్ ప్లాంక్స్ సైడ్ మంచిగా పెట్టు. డౌన్ చేయండి, డౌన్ చేసి పర్ఫెక్ట్ చేయాలి, కోరంటే కోరే. 15 నిమిషాలు అయిపోయింది గాయ్స్, 15 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది. 8 గంటలకు స్టార్ట్ చేసినాం, 8:15 అవుతుంది, 15 నిమిషాలు కంప్లీట్ అయ్యింది. ఎంకరేజ్ చేయండి రా, ఎంకరేజ్ చేయండి, 15 నిమిషాలు అయిపోయింది. మంచి పెట్టావు ప్లాంక్స్, సైడ్ ప్లాంక్స్ చేయద్దు. హాఫ్ అన్ అవర్ ఇస్తాను గొప్ప తీసి, నేను అనవసరంగా ఛాలెంజ్ పెట్టాను అనిపిస్తుంది ఈ టైం. మంచిగా పెట్టుకో 16 నిమిషాలు కంప్లీట్, ఫ్రంట్ ప్లాంక్స్ 16 నిమిషాలు చేసిర్రు. కాకపోతే ఏంటంటే ప్రాపర్గా ఏం చేయలేరు, అటు ఇటు కదులుకుంటా చేసిర్రు. సో వీళ్ళ దాంట్లో అది ఎక్కువే ప్రాబ్లం ఏం లేదు వాళ్ళ ఫిట్నెస్. డిస్క్వాలిఫై చేస్తా చేయాలి, చేయాలి. మీరు 8 నిమిషాలు చేసారు, 9 నిమిషాలు చేస్తాం, 17 నిమిషాలు కంప్లీట్, 17 నిమిషాలు అయింది. నరేష్ అన్న పోయింది, నరేష్ పోయిండ్రా, మీ ఫ్యాకల్టీ బ్యాచ్ పోయిండ్రా. ఇంకొకటి ఉంది కదమ్మ, కమాన్, 15 నిమిషాలు ఇస్తున్నారా సుభాష్, గుడ్ గుడ్ నైస్. ఇద్దరు ఉన్నారు, ఏమో మరి 15 నిమిషాలు చేసి బాగా చేస్తున్నారా, 15 నిమిషాలు అబ్బాయిని ఒకసారి చెప్పిరా, 15 నిమిషాలు అవి 15 నిమిషాలు చేసిన వీరుడు నరేష్ అన్న. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, వచ్చేసి 17 నిమిషాలు అయిపోయింది రా. చూసా మీరు ఎట్లా చేస్తారో, పర్ఫెక్ట్ చేయండి ఇక కోరు, మీరు ఇద్దరే ఉన్నారు ఇక. అబ్డమెన్స్ చేసుకోండి ఖాళీ గుండె బదులు, అబ్డమెన్స్ చేసుకోండి,
మంచిగా ఇంకా గట్టిగా చేస్తారని అనుకున్నా ఫోర్ పక్కనే ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్ బాగా బాగా చేయండి, రూమ్లో చేయండి. ఇప్పుడు చూపిస్తున్న ఫోర్ బాగా చేయండి, లాక్డౌన్ నుంచి బాగా చేయండి. పద్దెనిమిది నిమిషాలు కంప్లీట్ అయింది, 18 నిమిషాలు. తల తల ముందుకు ఇటాలి. మొత్తానికైతే 18 నిమిషాలు, 18 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. సో ఇంకెంతవరకు చేస్తారు అనేది చూద్దాం, ఇంకా చూద్దాం, లాస్ట్ వరకు చూద్దాం వీళ్ళ కథ ఏంటనేది. వీళ్ళిద్దరే ఉన్నారు, చరణ్ శుభ ఉన్నాడు. వీళ్ళిద్దరికి తగ్గ ఫార్ అవుతుంది. వేసుకుంటారు మీరు, మంచిగా వేసుకుంటారు, పాక్ చేసుకోండి. పాక్ చేసుకుంటే వాళ్ళంతా అంత చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పవర్ పడుతుంది ఆల్రెడీ. మీకు పడాలి కదా, వాళ్ళలాగా చేసుకోండి, మంచిగా చేసుకోండి, తొందరగా. 20 నిమిషాలు కంప్లీట్ అయిందిరా, 20 నిమిషాలు కంప్లీట్ అయింది. ఫ్రంట్ ప్లాన్ కంటిన్యూ. ట్వంటీ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. చాలామంది ఏం చేస్తారంటే నెగిటివ్గా ఏం మాట్లాడతారంటే, వీళ్ళని మనం ఎంకరేజ్ చేయడానికి ఇంతసేపు ఇట్లా చేపిస్తున్నాం కదా, ఒక ఛాలెంజ్ పెట్టి వాళ్ళతో చేపిస్తున్నాం. సో వాళ్ళకి వచ్చి రాక ఫ్రంట్ ప్లాంక్స్ అయితే కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వరకు పర్ఫెక్ట్ చేసారు. అవతల సైడ్లు జరగడం, అక్కడ జరగడం, వెనకాలకి ముందలకి బ్యాక్ లేపడం, బ్యాక్ డౌన్ చేయడం, ఇటువంటి చేస్తారు. చాలామంది ఇది అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇప్పుడు 20 నిమిషాలు చేసారు కదా, కొంతమంది కామెంట్స్ ఏం పెడతారంటే, ఓ అట్లా మేము కూడా చేయగలుగుతాం ఆ 20 నిమిషాలు, మేము అట్లా అక్కడ కిందికి మీద కానీ అట్లా ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక వీడియో కవర్ చేసుకొని మీరు వీడియో తీసి నాకు పంపిణీ మా ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం. ఓకే, ఛాలెంజ్ చేసినట్టు అయితేనే మాట్లాడాలి, ఏది కానీ ఛాలెంజ్ చేసినట్టు అయితేనే మాట్లాడండి. అనవసరమైన మాటలు ఇది అట్లా డిసప్పాయింట్ ఇవ్వని చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇవ్వాలి, పర్ఫెక్ట్ ఇవ్వాలి. 21 మినిట్స్ అయిపోయింది. ఏమి రోజు లేదు ఎంత ఉంటారని కొంత వయసు. మొత్తం 21 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. సైడ్లు తిరగద్దు.
చిరునా లేవనా ఆ షర్ట్ లూజ్ ఉందా నా కింద అంతనాడు కొడుతుంది సేమ్ వీడియోలో ఆపలా షర్ట్ ఏంద్రా 25 నిమిషాలు అవుతుందిరా అయ్యా 25 నిమిషాలు అవుతుంది ఓడిపోరా ఎవరు మొత్తం అసలు తగ్గేదిలే అన్నట్టు చేస్తున్నారు సరే చేయండి 25 మినిట్స్ అయిపోయింది కోర్ ప్లాంక్స్ 25 మినిట్స్ చేసిరు వీళ్ళు 25 మినిట్స్ నుంచి చేసిరు కానీ చాలా మంచి చేయండి గట్టిగా రా ఇక్కడ కూడా పవర్ ఇవ్వకూడదు హండ్రెడ్ ఇవ్వాలి హండ్రెడ్ ఇవ్వాలి ఖచ్చితంగా వదిలేదే లేదు హండ్రెడ్ ఇవ్వాలి కాలు అట్లా ఒంపద్రా చేతి తెచ్చుకుంటే సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు చరణ్ అండ్ శివ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు చేస్తావా మొత్తానికైతే ఒక నిమిషం ఎక్కువ 26 మినిట్స్ చరణ్ గారు చేసిండు తర్వాత మిగతా వాళ్ళందరూ 5-9 మినిట్స్ చేసిండు ఓకే శివ మాత్రం శివ మాత్రం 27 మినిట్స్ చేసిండు ఓకే కమాన్ లే నేనే లేపుతాను లే ఇక కమాన్ శభాష్ శభాష్ క్లాప్స్ 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 కొట్టండి అందరు 27 నిమిషాలు చేసిండు కోరు ఫ్రంట్ ప్లాంక్స్ 27 మినిట్స్ చేసిండు మంచి చేసిండు లాంగ్ ఏదరా మీ ప్యాచా మా ప్యాచా మా ప్యాచ వీడు లాంగ్ టర్మ్ ట్రైనింగ్ లాంగ్ టర్మ్ ట్రైనింగ్ వీడు ఏదంటున్నావు లాంగ్ ట్రైనింగ్ కాబట్టి 27 మినిట్స్ చేసిండు మొత్తానికి అయితే చాలా సూపర్ రా గుడ్ సూపర్ దా సెకండ్ ప్రైజ్ ఇవ్వాలి మామ చిన్నదొకటి ఆ చిన్న చిన్న చాకు చాక్లెట్ చాకు బార్ ఇస్తలేరా మొత్తానికి అయితే మనం డైరీ మిల్క్ తీసుకున్నాడు డైరీ మిల్క్ గెలిచేసాడు ఓకే శుభ డైరీ మిల్క్ కోసం చేసినావా లేకపోతే నా కోసం చేసినావా ఇండియన్ ఆర్మీ కోసం చేసినావా ఇండియన్ ఆర్మీ అది డైరీ మిల్క్ కోసం అయితే ఏం చేయలేగా ఎప్పుడో ప్రాబ్లం వెళ్ళే సో అది ఓకే ఓకే రైట్ రా గుడ్ గుడ్ శభాష్ ఓకే చలో ఓకే అబ్జెక్ట్.